మిగతా అప్డేట్స్ చూస్తే లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, సీతక్క, పొందం వీరయ్యలకు ఆదివాసీలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించడమే ఆదివాసీ ఎమ్మెల్యేల ఏకైక డిమాండ్ అని భద్రాచలం ఎమ్మెల్యే పొందం వీరయ్య అన్నారు. ఆదివాసీలకు నాడు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ఆదివాసీల తరపున అసెంబ్లీలో తాము ముక్త కంఠంతో ఈ నినాదాన్ని మోగిస్తామని భరోసా ఇచ్చారు. ఆనుకొని జీవిస్తున్నటువంటి మరి అత్యధికంగా జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో మాతో పాటు ఇటు రమణారెడ్డి గారు కావచ్చు, అటు మరి శ్రీధర్ బాబు గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించడంలో ఆదివాసీ సమాజం కూడా పూర్తిగా సపోర్ట్ ఉండడమే కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా గెలిపించినటువంటి చరిత్ర, చాలా కుట్రలు చేసిన మరి గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదార్థ వందనాలు తెలియజేస్తాము. కనీసం నీళ్ళు ఇవ్వలేదు, కనీసం పొడు భూములు కొట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఇచ్చి 5 నుంచి 10 ఎకరాల వరకు మనకు హక్కు కల్పిస్తే ఆ హక్కులను కూడా లాగేసుకొని చెట్ల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి తలాపునే ఉంది కానీ ఒక్క చుక్క కూడా మనకు నీళ్లు లిఫ్టుల ద్వారా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ గోదావరి పరివాహక ప్రాంత ఆదివాసీ ప్రజల యొక్క హక్కులను, అదేవిధంగా మనతో కలిసి ఉంటున్నటువంటి గిరిజనేతర ప్రజల యొక్క ప్రయోజనాలను కూడా వారికి కూడా అందరికీ అండదండగా ఉండి మనకు ఏమి కావాలో మనం సాధించుకోవడం కోసం ఖచ్చితంగా అసెంబ్లీలో నిలదీస్తాం, పోరాడతాం, సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ వస్తే తప్ప మనం అందరం కూడా బాగుపడమని మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నామా? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగ విద్యారంగాలు అనే రంగంలో కేవలం ఒక లంబడి వర్గానికి వెళ్తున్నాయి కాబట్టి ఆదివాసీ సమాజం మనకోసారి ఆలోచించాలని, ప్రధానమైన డిమాండ్ ఎస్టీ జాబితా నుంచి లంబడి తొలగించాలని డిమాండ్ తోటి హైదరాబాద్ సరౌండర్ మీటింగ్ పెడితే లక్షలాదిగా ఆదివాసులను తరలివచ్చి అటువంటి నాయకులు మనం ఎమ్మెల్యే చేయలేకపోయినాం. ఇవాళ నిజంగా కూడా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కావాలన్నా, ఆదివాసీ చదువుకున్న యువతి యువకులందరూ కూడా ఉద్యోగాలు రావాలన్నా మన ఏకైక డిమాండ్ ఎస్టీ జాబితా నుంచి లంబడి తొలగించాలని ఏకైక డిమాండ్ చెప్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు పాలన వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి చట్టాలను మనందరినీ కూడా గిరిజనులు కాదు అనేటువంటి పరిస్థితి కేసీఆర్ గారే స్వయాన శాసనసభలో చెప్తుంటే మనందరం కూడా సిగ్గుమాలిన విధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. మరి ఈనాడు మీరందరూ సన్మానించడం మరి సన్మానాలు అనేటివి సహజమే. మీరు ఏవైతే హక్కులు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు అన్నింటినీ కూడా శాసనసభలో నిలదీసి ఏదైతే రైతులకు ఇక్కడ ఇచ్చినటువంటి పట్టాలు పూడు భూముల గురించి శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి తప్పనిసరిగా పట్టాలు ఇప్పించే విధంగా 100% సహకరిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.